వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం మూడు లక్షల లోపు రుణాలపై ఒకటి పాయింట్ ఐదు వడ్డీ రాయితీ సో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు అమలు అంటూ సో ఇది వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ అని చెప్పారు కదా ఇది ఎవరికి వచ్చిందో ఎంత వచ్చిందో ఏం పోయిందో బ్యాంకులకెరక వీళ్ళకెరక అవుతుందా పెడతాడు చేసుకున్నాడు కథ ఉంటుంది పెట్టుబడిదారులు దోపిడీ చేసిండ్రు తెలంగాణను ఆంధ్రోళ్లు దోపిడి చేయలే రాజేష్ మహాసేన ఐదో ఆంధ్రోళ్ళు దోపిడి చేయలే ఆంధ్ర పెట్టుబడిదారులు దోపిడీ చేసిర్రు ఇదే కృష్ణారెడ్డి రాయపాటి సాంబశివరావు లగడపాటి రాయగోపాల్ మళ్ళా వాళ్ళు ఎక్కడ వెళ్తా ఉన్నారు పోయి రాళ్ళు పోయి వచ్చినాక రాక ఉన్నారు కావురు సాంబశివరావు రెండు రాష్ట్రాల్లో బహుజన సామ్రాజ్యం రావాలి సూర్య చంద్రుడు అంతవరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటుంది వచ్చే ఎన్నికల్లో గెలిపించి ప్రశ్నించే గలాడని అసెంబ్లీకి పంపండి మల్లన్న స్పీచ్ ఫిదా అయిన ఆంధ్ర అభిమానులు ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయిన తీన్మార్ మల్లన్న తెలంగాణను ఆంధ్రలు దోపిడి చేసిండ్రని కేసీఆర్ చెప్తుండని కానీ దోపిడి చేసింది పెట్టుబడిదారులని క్యూన్యూ అధినేత తీర్మానమలన స్పష్టం చేశారు పత్తిపాడు మండలం ఉత్తర బుధవారం జరిగిన రాజేష్ మహాసేన ఐదవ వార్షికోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు క్యూన్యూస్ స్థాపన సమయంలో రాజేస్థాన్ కలిసి కలిసినట్లు తమ ఇద్దరిది అంబేద్కర్ వాదమని అందుకే మా మధ్య సోదర ప్రేమ కుదిరిందన్నారు తెలంగాణను ఆంధ్రలు దోచుకుంటే ఆంధ్రప్రదేశ్లో పూరి గుడిసెలు పేదరికం ఎలా ఉంటుందని ప్రశ్నించారు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం అలాగే ఉంటుందని దాన్ని నమ్ముకునే మనం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఎదుర్కొంటే నాపై ఎన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టిండో ఆంధ్రలో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను రాజేష్ మహాసేనకు పచ్చం చేస్తే ఆయన్ని జైల్లో బంధించిందని గుర్తు చేశారు ఆంధ్రలో పాలకులు అధికారులపై మహాసేన ఆధ్వర్యంలో రాజేష్ మహాసేన ఎండగడుతుందని చెప్పారు ఇప్పుడిప్పుడే నడిచే వయసులో ఉన్న మహాసేనను చూస్తే అధికార పార్టీకి రైట్ భయం పుడుతుందని అన్నారు ప్రశ్నించే గళాలను అనగదొక్కాలని చూస్తే మరింత ముందుకు వెళ్తాయని హెచ్చరించారు అక్కడ టీఆర్ఎస్ ఇక్కడ వైఎస్ఆర్ సిపి రెండు ఒకటేనని ప్రజల సంక్షేమం వదిలి పాలకులు అక్రమ సంపాదనకు మరుగుతున్నారని అలా అయితే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో మీరు అధికారంలో కోల్పోవడం ఖాయమన్నారు రాజేష్ మీరు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడ సర్కారు నిలదీస్తాడని మళ్ళీ చెప్పారు కేవలం అంబేద్కర్ వాదంతో ముందుకెళ్లి నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వెళ్ళానని కేసీఆర్ అధికార మతంతో రెండు వందల యాభై కోట్లు పెట్టి పల్లా రెడ్డిని గెలిపించారు విమర్శించారు ఆ తర్వాత తనకు పెరుగుతున్న ఆదరణను చూసి తనపై కక్ష ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ ఉప ఎన్నికలు వస్తే తనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే ఈటలను గెలిపించి కేసీఆర్ ను ఓడించేందుకే ఆ మేము తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పి అప్పుడు చెప్పినాం ఇక అనంతరం పార్టీలో చేరినట్లు వివరించారు తద్వారా కేసీఆర్ పరాజయం మూటగట్ మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు ఇప్పుడు మళ్ళీ మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది రేపో మాపో కేసులు పెట్టి జైల్లో పెడతాడేమో అని జోషియం కూడా చెప్పారు రాజేష్ మహాసేన మాట్లాడు ఇప్పటిదాకా తాను ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాలనుకోలేదు కానీ తిని చెప్పినట్టు ఖచ్చితంగా తాను అసెంబ్లీలో అడుగు పెడతానని రాజేష్ మహాసేన ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని వచ్చే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించి సీఎం గానే కాదు కనీసం శాసనసభలో అడుగు పెట్టకుండా చేస్తానని హెచ్చరించారు కడప గడ్డ మీద వచ్చి నిన్ను ఓడిస్తానని సవాల్ విసిరారు వైఎస్ఆర్ సిపి కాకుండా విపక్షాలైన జనసేన టీడీపీ ఇతర పార్టీలు ఏవి అధికారంలోకి వచ్చినా పర్వాలేదు పర్వాలేదు కానీ మిమ్మల్ని మాత్రం అధికారం దించి ఇంటికి పంపడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ వాదం ముందుకు సాగి బహుజన వాదనలు లేఖలు చేద్దామని పిలుపునిచ్చారు రైట్ నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్తో మొన్న కేసీఆర్ ఎవరినైతే ఆ ప్రగతి భవన్కి పిలుచుకొని కలిసిండో నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలవడం జరిగింది రాజమండ్రిలో రాజమండ్రిలో కలవడం జరిగింది ఆయనని ఒకసారి ఇక్కడికి హైదరాబాద్కి ఆహ్వానిస్తా ఉన్నాం ఆయనని ఆయా క్యూన్యూస్లో ఆయన ఆయన రాసినటువంటి పుస్తకాన్ని కానీ లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న పైన కానీ ఏం జరుగుతాం చాలా కీలకమైన విషయాలు చెప్తా ఉన్నాడు ఆయన రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు చేశాం సో రెండు గంటల పాటు ఆయనతో ఎంత సింప్లిసిటీ లైఫ్ అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నట్టుంది సో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉన్నాడు చిన్న రూమ్ లో ఒక పెట్టినటువంటి వాళ్ళందరితో మనందరితో ఎంత కులాసాగా మాట్లాడుతూ సరే జరిగిన కేసీఆర్ తో జరిగినటువంటి ప్రతి విషయాన్ని ఆయన మాతో పంచుకున్నాడు అదే విధంగా భవిష్యత్ భారతదేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు సో రాజకీయ పార్టీలు ఏ రకమైన వ్యూహాలతో ముందుకెళ్లాలి మీడియా పాత్ర ఏంటి సో జ్యుడిషియల్ ఎట్లా ఉంది సో కబ్జాదారులు అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తలు ఏ రకంగా ఈ దేశాన్ని గుప్పిట్లోకి తీసుకుంటున్నారు సో అన్ని అంశాలకు సంబంధించి చాలా సుదీర్ఘంగా మాట్లాడిండు సో అవన్నీ కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా వివరిస్తాను ఖచ్చితంగా క్యూనిస్ కార్యాలయం కూడా వస్తాను సో మిగతా కూడా కూర్చుంటాను హామీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై ఉండవల్లి రాసిన విభజన కథ అనే పుస్తకాన్ని మళ్ళా గౌకరించారు ఈ సందర్భంగా పాటు జాతీయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై చర్చించారు గతంలో సీఎం కేసీఆర్ ఉండవల్లి మధ్య భేటీ వివరాలు పంచుకున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునే దిశగా సాగేందుకు ఉండవల్లి సహకారం కోరిన ఉండవల్లి సహకారం కోరినట్టు చెప్పారు అయితే కానీ ఎందుకు తాను అంగీకారం తెలపలేదని మలనకు ఆయన వివరించారు అంతకుముందు తిని మార్ మళ్ళన ఉండవల్లికి శాల్వా కప్పి సత్కరించారు తిన్మార్ మల్లన టీం సభ్యులను కూడా సాధారణంగా ఆహ్వానించారు త్వరలో హైదరాబాద్ వచ్చినప్పుడు క్యూనిస్ట్ ఆఫీస్కు రావాలని ఉండవల్లిని మలన ఆహ్వానించారు దీనికి ఆయన తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు త్వరలో ఉండవల్లి అరుణ్ కుమార్ మన క్యూనిస్ట్ ఆఫీస్ రాబోతా ఉన్నాడు